हाय फ्रेंड्स मरी रोज कोई सदर्भाल मन चला सदर्भाला निरुत्साह पड़पू उठा यदा पनी से आ पनी मरी पूर्ति का पूर्ति मन चेयक मध्यसारी वेस्ट एंकंटे आ पनी द्वारा कोई इबंध कल उदेश यजमा दर पे आय मरी चक्कर पनचे मध्य यजमा यदो अना आये माने चेड़क अरे तपू अभी खचिंग तप अला मन निरुत्साह पड़क यजमा अटार है पनचे अटार दाखिल मन निरुत्साह पड़ते आये एलाको मन अला पनचे मन धर्म अला यजमा मन पनी चपड़ो आ पनचे अत इंका एंकरेज चेयर उत्साहपरचाल अभी आये धर्म అలాగే ఒక వైద్యవృత్తి చేసేటువంటి డాక్టర్ మరి రోగికి తన శాయశక్తుల పూర్తిగా కూడా చక్కగా వైద్యం చేయాలట ఏదో ధ్యాసలో ఉండి మరి రోగికి వైద్యం చేసినట్లయితే రోగి ఇబ్బంది పడతాడు అలాగే ఈ వృత్తికి ద్రోహం చేసిన వాడు అవుతాడు అలా ఉండకూడదు ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఒక టీచర్ విషయంలో కూడా అంతే ఏ పరివారైనా సరే వారి యొక్క వృత్తి ధర్మంలో చక్కగా పనిచేస్తూ వెళ్ళాలి ఒక్కొక్కసారి తప్పులు పడుతూ ఉంటాయి దానికి భయపడవసరం నిరుత్సాహపడకూడదు అది నిరుత్సాహపడితే మనం ఇంకా డిలే అయిపోతామట కాబట్టి మనం ఏ విధమైన నిరుత్సాహానికి లోను కాకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి మరి దీనికి సంబంధించి మనం ఎలా చక్కగా మోటివేట్ చేస్తున్నారు ఇక్కడ మరి అనే విషయం భగవద్గీతలో మనకు కూడా మనకు తెలుస్తుంది భగవద్గీతలోనే మరి 18వ అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగంలో 78వ శ్లోకంలో మనకు తెలుస్తుంది ఎలాగ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువ నీతిర్మతిర్మమ మరి ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలు ఉంటారు ఈయన యోగిల్లో ఈశ్వరుడండి ఈయన శ్రీకృష్ణ పరమాత్మలు మరి ఆయన ఎక్కడైతే ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఉన్నారనుకోండి ఇంకా ఏంటండి మరి ఎక్కడ డిమోటివేట్ అండి నిరుత్సాహపడుతుంది అంత ఉత్సాహం అయింది ఇక్కడ భగవంతుడే పక్కన ఉన్నారు కదా అబ్బా ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉంటుందో చూడండి ఎంత ఆనందం ఉంటుందో ఎక్కడైతే ధైర్యశాలి అయినటువంటి గాంధీవ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడు అర్జునుడు ఎలాంటి వాడండి ధ్యానం ధైర్యశాలి నిజాయితీపరుడు మరి భగవంతునికి ప్రీతిపాత్రుడు భగవంతుని యొక్క మార్గంలో నడిచినటువంటి వ్యక్తి అర్జునుడు చాలా ప్రీతిపాత్రుడండి భగవంతుని ప్రేమను సంపాదించినటువంటి వ్యక్తి అర్జునుడు మరి అటువంటి అర్జునుడు ఎక్కడైతే ఉంటాడంటే ఆయన యొక్క లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అర్జునుడి యొక్క లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అటువంటి వ్యక్తికి మరి ఎల్లవేళల సకల ఐశ్వర్యాలు అన్నీ ఏ ఐశ్వర్యంగా ఎంత సంపదగా ఉంటే అంత సంపద వస్తుందండి అండి విజయములు అసలు అపజయం అంటే ఉండదట అన్నీ జయాలే అలాగే ఇంకా ఏముంటాయండి సుస్థిరమైనటువంటి నీతి మరి అవినీతి అనేది ఉండదు ఆనెస్ట్ ఆయన పరిపాలన కానీ ఏ పని చేసినా అంతా కూడా ఆనెస్ట్గా ఉంటుందట చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి మరి ఈ యొక్క భగవద్గీతలో మరి ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి మరి ఇటువంటి విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ శ్రీకృష్ణ పరమ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బుద్ధి ఆయన యొక్క రూపం ఎక్కడైతే ఉందో ఎక్కడైతే అర్జునుడు లాంటి మనుషుల యొక్క లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఖచ్చితంగా అక్కడ ఇక నిరుత్సాహం ఉండదు అంత ఉత్సాహమే అంత పని అంత జయమే ఏ పని చేసినా సరే సక్సెస్ 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 చూడండి ఎంతటి లాభకరము కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క భగవద్గీతని విన్నా చాలండి జన్మ తరించిపోతుంది మరి ఇటువంటి లాభదాయకమైన పనులు మనం నిత్యము కూడా చేసుకుంటూ మన యొక్క జీవన చక్రాన్ని మహదానందంలోకి చవి చూస్తే ఆ ఆనందాన్ని చవి చూస్తే చాలా బాగుంటుంది మరి ఈ యొక్క కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధువులకు మరి మీ స్నేహితులకు మీకు తెలిసిన వారందరికీ కూడా దీన్ని షేర్ చేసి మరి ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తారని తలుస్తూ బాయ్ ఫ్రెండ్స్.